నమస్తే, మీరు చూస్తుంది సత్యా న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్యా న్యూస్ లో యునైటెడ్ ముఖ్యాంశాలు. జిల్లాలోని మార్టూరుకు విచ్చేసిన మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం సమ్మోహనపరచిన కలాం ప్రసంగం. నల్లవాగు పోతురాజు కాలువను ఆధునీకరిస్తాం. నగరంలో మురుగునీటి సమస్యను పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. జిల్లా సర్పంచుల సంఘం కార్యవర్గం ఎంపిక. సర్పంచుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు పమిడి వెంకట్రావు. జీవితంలో లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆకాంక్షించారు. మార్టూరులో నూతనంగా నిర్మించిన శారదానికేతన్ ప్రారంభించిన కలాం సందేశమిచ్చారు. బాల్య జీవితం, బాల్యం పట్ల తీసుకోవాల్సిన చర్యలు, యువత భవిష్యత్ కోసం ఎంచుకోవాల్సిన లక్ష్యాల గురించి కలాం ఆద్యంతం తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశంలో బాలికా విద్యని అభివృద్ధి చేయటంతో పాటుగా సృజనాత్మకతతో కూడిన విద్యను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలాం ఉద్బోధించారు. శారదానికేతన్ వ్యవస్థాపకులు పోతినేని సుబ్బారావు, జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Come across, and they always talk about their sufferings. But I saw Dr. Subbarao Palani when he was talking. He himself a doctor. His wife, which mama, is a doctor, and his daughter, Mrs. Kavita Palani, is a doctor. But here is a person that is Dr. Subbarao. I see in him a great human being. Great human being. This place, the Mathur, really has a fortunate to have such type of personality, to build such type of complex of schools for students, and the needy students and the students who are in difficulty. And nice to see all of you, the children and their parents here. Dear children, will you repeat with me, all of you? You are ready? Will you repeat what I am saying? Will you repeat? From today onwards, I will make my mother happy. If my mother is happy, my home is happy. If my home is happy, the society will be happy. And families in Mathur will be happy. If societies are happy, Andhra Pradesh state will be happy. If state is happy, nation will be happy. Before 17, age 17, you must have a aim in life. Great aim must have. You must have? Great aim you must have. Second one, you cut. నల్లవాగు పోతురాజు కాలువ ఆధునికీకరించడం ద్వారా నగరంలో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. పోతురాజు కాలువ ఆధునికీకరణకు 48 కోట్లతో అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలియజేశారు. దామచర్ల జనార్దన్ ఇరిగేషన్ నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులతో కలిసి వాగును పరిశీలించారు. నల్ల కాలువ 5 కిలోమీటర్ల పొడవున ఆధునీకరించి మురుగునీరు పారుదల జరిగేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా
నియోజకవర్గ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, అధికారులు శ్రీనివాసరావు, రామ్మోహన్, నగేష్, సంగీత, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ వెంట ఉన్నారు. దూరం కూడా ఎక్కువ లేదు, 1/2 కిలోమీటర్ 3 కిలోమీటర్ లోపు. ఒంగోలులో వర్షాలు పడినప్పుడు ఎక్కడ కాలనీలు మునగకుండా ఉండాలని దానికోసం పోతురాజు కాలువని ఎస్టిమేషన్ వేయించాము, దాని మీద చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే సౌత్ ఎండ్ సైడ్ ఉందో ఈ నల్ల కాలువని కూడా మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈరోజు మా కమిషనర్ గారు, ఎంఈ గారు, అదేవిధంగా ఇరిగేషన్ ఈ గారు, వీళ్ళందరం కూడా డిపార్ట్మెంట్లు కూడా మనం వచ్చాం. వచ్చి దీన్ని కూడా ఒక ఎస్టిమేషన్ వేయించుకొని ఏదో విధంగా ప్రస్తుతం టెంపరీగా రేపు 2-3 నెలల్లో ఏదైనా వర్షం పట్టా కూడా మనకి ఇబ్బంది రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ దాని మీద తీసుకుంటా ఉన్నాం. డబ్ల్యూ మీద కూడా దాదాపు బైపాస్ రోడ్లలో, అదేవిధంగా మనకు ఉండే ఊరు చెరువులో కానీ ఇవన్నీ కూడా ఎక్కువ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. అవి కూడా రెగ్యులర్గా ఇక అది డైలీ ఉండే ప్రాసెస్, ఇక మిగతాది కూడా అదేవిధంగా ఎత్తేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. నెక్స్ట్ నిన్నటి నుంచి మెయిన్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఒంగోలులో నైట్ స్వీపర్స్ని పెట్టాం. నైట్ తెల్లారి నిద్ర లేచి బయటకు వచ్చిన వాళ్ళకి రోడ్డు మీద ఏది చెత్త కనపడకూడదని చెప్పేసి కార్పొరేషన్లో ఇదొక నిర్ణయం తీసుకొని అది కూడా పెట్టకూడదు. అది కూడా రాత్రి నుంచి అమలుపరిచాం. ఇంకా కూడా ఇలాంటి ప్రికాషన్స్ ఏదైతే మనం ముందు చెప్పినట్టు 500 కుటుంబాలకి ఒక బండి, 3 మనుషుల్ని ఏ విధంగా పెట్టాలో అవి కూడా మేమంతా కూడా చేస్తూ ఉన్నాం. ఏదో డివైడర్స్ కూడా సోమవారం నుంచి అట్లా పని మొదలు పెట్టేసి డివైడర్స్ కూడా మార్పులు చేయబోతూ ఉన్నాం. ఏదైనా కూడా ఒంగోలు పట్టణంలో ఎవరైనా వచ్చినప్పుడు బయట నుంచి చూస్తే గ్రీనరీ కూడా కనపడాలి. శివాని పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వార్షికోత్సవ వేడుకల్లో నృత్యాలతో ఆకట్టుకున్నారు. శివాని స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు కార్యక్రమాన్ని పరివేక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జాతీయ స్థాయి ఉషు పోటీలకు భాష్యం హైస్కూల్ విద్యార్థులు సుస్మిత, వాసు, కశ్యప్ ఎంపికవగా వంశీ, అభిరామ్, వాసు ఇటీవల ఒంగోలులో జరిగిన పోటీలలో పలు బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా వారిని స్కూల్ యాజమాన్యం అభినందించింది.
వందే మాతరం సంస్థ సహకారంతో మహిళలకు మగ్గం వర్క్ టై అండ్ డైలో ఉచిత శిక్షణ ఈ నెల 25 నుండి ప్రారంభిస్తున్నట్లు ఎలిఫ్ జిల్లా ప్రతినిధి మారెళ్ల రాజేశ్వరరై ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గలవారు ఈ నెల 21వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. సత్యనిస్లో స్వల్ప విరామం. సత్యనిస్కు తిరిగి స్వాగతం. పంచాంగం భవిష్యత్తు దర్శిని అని మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కు వారు ముద్రించిన పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కు విచ్చేసిన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ కు ఘనంగా స్వాగతం పలికి వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించారు. సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ ని శేష వస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు చెన్సయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్నా నువ్వు ఈ పక్కన అన్నా కానీ కానీ సార్ చాలా ఉండి పట్టుకుని రావటం మిగతా నాయకులందరూ కూడా ఈ ఉగాది ప్రాముఖ్యత అనేదాన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో దీనిని ఫస్ట్గా ఒకటి రిలీజ్ చేయటం మీకు అందరికీ తెలిసిందే. 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మనం 21వ తారీఖు మనం దానిని ఆస్వాదించబోతున్నాము. ఆ ముందే ఈ ఉగాది పంచాంగంలో భవిష్యత్తు అనేది, ఈ సంవత్సరం భవిష్యత్తు అనేది ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఏ రాశి ఫలితాల ప్రకారము వారికి ఆదాయాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, కష్టాలు ఏమిటి, సుఖాలు ఏమిటి అన్నీ కూడా తెలపబోయే ఈ ఉగాది పంచాంగం అనేదాన్ని అందరూ ఖచ్చితంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వారు రిలీజ్ చేసిన దాన్ని అందరూ పరిపూర్ణంగా దీనిని ఆహ్వానిస్తారు, ఆహ్లాదిస్తారు కూడా. ఈరోజు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో కమిటీ వారు పంచాంగ శ్రావణ ఆవిష్కరణ పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేశారు. ఈ మన్మన్నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు శుభాలు కలగాలని ఈ కమిటీ వారికి కాంప్లెక్స్కి అంత మంచి జరగాలని. సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పమిడి వెంకట్రావు అన్నారు. సర్పంచులు ఎదుర్కొంటున్న వేతనాలు, భత్యాలు సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అన్నారు. ఒంగోలులోని సర్పంచుల సంఘం కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో సర్పంచుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పమిడి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా రూపావతి, కరణం రమేష్ బాబు, రామసుబ్బారెడ్డి, మాల్యాద్రి నాయుడు, అధికార ప్రతినిధిగా రావి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా గురవయ్య, కత్తి పద్మ, కరుణాకర్ రెడ్డి, శేషగిరిరావు, కార్యదర్శులుగా సరోజిని, జయనూర్, ధర్మానందరావు, సుబ్బారెడ్డితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పమిడి వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాట్రగడ్డ రఘు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా గత 3 నెలల నాడు మనం పంచాయతీరాజ్ మినిస్టర్ని కలిసినప్పుడు మన దగ్గరున్న ఈ 29 అంశాలని, ఈ 29 అంశాలు పంచాయతీలకి మొత్తం మనకు బదిలీ చేసి మన విధులు నిధులు మనకు అప్పగించి మన పంచాయతీ భవనంలో 14 శాఖలు మన కింద ఉండి విద్య, వైద్యం,
ఆరోగ్యం, నీరు, డ్రైనేజీ, విద్యుత్ బల్బులు, వీధి లైట్లు, శానిటేషను, అంగన్వాడీ టీచర్లు, హెల్త్, అన్ని శాఖలు, రెవెన్యూ మొత్తం 14 శాఖల్ని మన పంచాయతీ భవనంలో కూర్చొని అట్లా ప్రతి గ్రామంలో భవనాలు ఉన్నవారు సరే లేని వారికి కూడా మినిస్టర్ గారు ఆ రోజు చెప్పడం ఏంటంటే 15 లక్షల కాడికి ప్రతి పంచాయతీ మంత్రిగా ఉన్న దివాకర్ రెడ్డి గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఆ రోజున ఎటువంటి స్పందన లేదు. మరి ఈ రోజున స్థానిక సంస్థల మీద పంచాయతీ మీద గౌరవం ఉన్న వ్యక్తి మన మంత్రి గారు అయ్యనపాత్రుడు గారు మన రాష్ట్ర కమిటీ వెళ్ళినప్పుడు సాధారణంగా ఆహ్వానించి మనందరికంటే ముందుగా ఉన్న సమస్యను ఆయనే చెప్పాడు. ఏ విధంగా ఉన్న సమస్యలు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, మీరు మేమందరం కలిసి కేరళ వెళ్దాం, మరి మీకు అధికారాలు ఇచ్చిన వెంటనే అవి అమల్లోకి రానప్పుడు ఉపయోగం లేదని చెప్పి చెప్పడం జరిగింది. 29 అంశాలు బదిలీ చేశాను, జీవో ఇస్తాం, వాటి మీద అవగాహన లేకుండా మనం ఇచ్చినప్పుడు అధికారులు మీకు సహకరించరు, మరి మీకు అధికారాలతో పాటు వారి మీద చర్యలు తీసుకునే విధంగా కూడా మీకు అధికారాలు ఇస్తే మీ మాట అంటారని చెప్పి చెప్పడం జరిగింది. అవి ఎలా అమల్లోకి వస్తున్నాయి అనేది మన పక్క రాష్ట్రాలు వెళ్ళి పరిశీలించినట్టయితే ఆ చట్టాన్ని మనం పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగా త్వరలో మన రాష్ట్ర అధ్యక్షులు 2015-16 సంవత్సరానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో ప్రవేశానికి లాటరీ నిర్వహించారు. ప్రిన్సిపల్ చెల్లిప్రసాదరావు నేతృత్వంలో తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ నిర్వహించారు. మొత్తం 2 సెక్షన్లలోని 80 సీట్లకు గాను 743 దరఖాస్తులు విక్రయించగా అందులో 543 మంది తమ దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేశారు. కేంద్రీయ విద్యాలయం తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రసన్నరాజు, విజయలక్ష్మి, స్కూలు ఉపాధ్యాయులు దిబ్బయ్య, టిఎస్ రావు, వంశీ, సచిన్, గౌరవ్, నరేష్, వినోద్ ఈ ప్రక్రియను నిర్వహించారు. ఎంపిక మొత్తం పారదర్శకంగా ఉంటుందని ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు తెలియజేశారు. ముగ్గురు మొత్తం కలిపి 49 మంది రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంప్లిమెంట్ కూడా శాంక్షన్ చేయించాం. ఆర్ట్స్ గ్రూప్, సైన్స్ గ్రూప్ రెండు ఉన్నాయి. ప్రజెంట్ మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 920 ప్రజెంట్. దీనికంటే ముందు స్టాఫ్ ఆ రోజుల్లో ఉన్నది మొత్తం 12 మంది, ఈ రోజు 48 మంది స్టాఫ్ మొత్తం. డిఫరెంట్ 8 స్టేట్స్ నుంచి వచ్చారు. ఆల్ ఇండియా రిక్రూట్మెంట్. ఇది మన బ్రీఫ్ హిస్టరీ. ప్రజెంట్ 2 సెక్షన్స్తో నడుస్తున్నాం మనం. టెంపరీ బిల్డింగ్ లో దీనికి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 2014 హౌసింగ్ బోర్డులో 5 ఎకరాల్లో ప్రారంభించబడింది. కన్స్ట్రక్షన్ దాదాపు అయిపోయింది. వచ్చే నెల 28వ తేదీ కొత్త బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది. తర్వాత జూన్ నెలలో మనం మొత్తం షిఫ్ట్ అయిపోతాం. ఈ స్కూల్ నుంచి మొత్తం ఇప్పుడు వచ్చే అడ్మిషన్స్ మొత్తం కలిపి షిఫ్ట్ అయిపోతాం. అది నెంబర్ వన్ కట్టిస్తుంది. సెక్షన్స్ వచ్చేసి 10 చొప్పున 20 సీట్లు ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ దీనికోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ లో ఇంక్లూడ్ అయ్యే క్యాటగిరీస్ ఎవరంటే బీ12, బిలో పావర్టీ లైన్ పీపుల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సో ఎస్సీ ఎస్టీ ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ వీళ్ళు ఇంక్లూడ్ అవుతారండి. దానికి సంబంధించిన లిస్టు మేము రెడీ చేశాము. శ్రీనివాసరావు గారు, మీలో ఎవరైనా వచ్చేసి నేమ్స్ పిలుస్తూ ఉంటాము కొంతమంది. ఆ లాట్లో ఉన్న స్లిప్ ఒకవేళ దొరకటి చొప్పున తీస్తే అవి మా స్టాఫ్ నోట్ చేసుకుంటారు. దాన్ని బట్టి 20 సీట్లు తీస్తామండి. 20 సీట్ల తర్వాత ఇంకొక 10 వెయిటింగ్ లిస్ట్ కూడా ఇస్తాం. 1 to 10 అది ఖాళీ బాక్స్ అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలను జేఈసీ జిల్లా చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శరత్, మాధవి, విజయలక్ష్మి, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆటల పోటీలలో ఏపీ ఎన్జీఓ సంఘం మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గారు మాకు ఈ అవకాశం ఇప్పించినందుకు ముందుగా ప్రకాశం జిల్లా ఎన్జీఓ సంఘం పక్షాన మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహిళల పట్ల ప్రకాశం జిల్లా ఎప్పుడు కూడా వారికి వెనలేనటువంటి గౌరవం ఇస్తుంది. అలాగనే ఈ రోజున అన్ని ఏర్పాట్లు చేసిన గాంధీ గారు చెప్పినట్లుగా అర్ధరాత్రి మహిళ స్వతంత్రంగా తిరిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. నిర్భయ చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ చట్టాలు కూడా మరి నేరస్తులకు చుట్టాలలాగానే వాళ్ళని కాపాడుతూ ఉన్నాయి. ఎవరైతే మరి మహిళ పట్ల విచక్షణంగా మరి ఇద్దరు మహిళా మినిస్టర్స్ ని ఒక మేల్ మినిస్టర్ ని కూడా పిలవడం జరిగింది. మరి అన్ని జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి కూడా ఉద్యోగినులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ అయ్యి మరి ఇక్కడ చేసేటువంటి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యి మరి ఒక వాళ్ళు ఒక ఈ స్పోర్ట్సే కాదు వాళ్ళ యొక్క జిల్లాలలో మరి మహిళలు వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ మీద కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీలుంటుంది అనేటువంటి ఉద్దేశంగా మరి ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ మహిళలంతా కూడా మహిళా శక్తి అనేది ఈ రోజున మరి ప్రపంచంలోనే చాలా ఇది 105 సంవత్సరాల పోరాటం ఇది ఆడవాళ్ళది. అంటే క్లారా జెట్కిన్ గారి పుణ్యమాని పోరాడాలి అనే ఒక భావం ఆడవాళ్ళలో రేకెత్తించింది ఆవిడ. అది 105 సంవత్సరాలు కూడా కొనసాగుతూనే ఉంది. ఇంకో 105 సంవత్సరాలైనా సరే పోరాడి అయినా అన్ని హక్కులు కూడా మా ఆడవాళ్ళు సాధించుకుంటారని అలా సాధించుకోవాలని నేను మరీ కోరుకుంటూ వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రేపు సాయంత్రం జరగబోయే ప్రభుత్వ తరపున రాష్ట్ర ఉద్యోగుల తరపున సరే ఒంగోలులో జరుపుకోవడం మాకెంత ఆనందంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఉమెన్ కన్వెన్షన్ నిర్వహించడం జరిగింది వైజాగ్లో. తర్వాత మరి ఉమెన్స్ డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఇంతటి మహిళా ఉద్యోగులందరికీ ప్రోత్సహించి ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే ఈ ప్రోత్సహించి జిల్లాలో ఇవి ఏర్పాటు చేయడం సహకరించిన జిల్లా కార్యవర్గానికి, ఈ జిల్లాలో పనిచేసిన మహిళా ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర మహిళా ఉద్యోగుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పేదంటే మహిళా ఉద్యోగులకి మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జనసేన ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పవనిజం సాధనకు పునరంకితమవుతామని పేర్కొన్నారు. మీ సేవా కేంద్రాల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేయదలుచుకున్న వారు ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఫోన్ ద్వారా తనకు ఫిర్యాదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ తెలియజేశారు. ఫిర్యాదుదారులు 0859-232-815 నంబర్ని సంప్రదించాలని ఆయన కోరారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. 600 సంవత్సరాలకు పూర్వమే అన్నమాచార్య అసమానతలపై సంకీర్తనతో నిరసన తెలియజేశారని ఆంధ్రోపన్యాసకులు డాక్టర్ నందనవరం శివకుమార్ అన్నారు. అన్నమయ్య సాహిత్యం సామాజిక స్పృహ అన్న అంశంపై ప్రసంగించారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న అన్నమయ్య పాంచాహినిక మహాసభలలో 3వ రోజు శివకుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచల్రావు, స్వాతి పైప్స్ చైర్మన్ కవర్తప్ప శ్రీనివాసరావు, శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం, విశ్వకళాభారతి అధ్యక్షులు నాదెండ్ల జ్వాల, ఉమామహేశ్వర శర్మ, సాయి సప్తస్వరాల అధ్యక్షులు మద్దుల నరసింహారావు, నాగశ్రీ, నాగేశ్వరరావు, తూనుగుంట మల్లికార్జున్ పాల్గొన్నారు. మరొక
వరహనీయులు రుత్తూరు కోట మల్లికార్జున గారు చేస్తారు వారిని వేదిక సాధనగా భావిస్తూ ఈ లోపల మొదటి నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా తెలుసుకొని మన అంశం గురించి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. అంశం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అన్నమాచార్య కార్యక్రమాన్ని తిరుమల కొండ నుంచి ప్రమోద్ సాయిబాబు మందిరానికి తీసుకుని వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అన్నమయ్య సాహిత్యంలోని అంతర్లీనంగా దాగున్నటువంటి తాత్విక చింతనను ఈరోజు పంచాంగికంగా వక్తల ద్వారా ఉపన్యాసం అందజేస్తూ అన్నమయ్య సాహిత్యంలోని మధురాంశాలను మనకు అందిస్తున్నందుకు వారికి సహకరిస్తున్నటువంటి పొన్నూరు శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ మందిరంలో ఈ కార్యక్రమాన్ని తన విజయస్కంధాలపై నటిస్తున్నటువంటి బ్రాహ్మణి మెట్టు భూమి ఒకటే చంద్ర అనుకుంటే తల్లి భూమి ఒకటే తందనారాహి తందనారా పుదే తందనారా ఫల తందన. సాహిత్యం అంటే ఏంటి? సమాజ హితం కోరేది సాహిత్యం, సమాజ హితం కోరేది మాత్రమే సాహిత్యం. సాహిత్యమైన విషయానికి ఏ సాహిత్యమైన దాని యొక్క ప్రధానమైన ప్రయోజనం ఏముంటుందంటే సమాజ హితం, లోకహితం మాత్రమే ఉంటుంది. ఒక కథ చెప్పండి, ఒక కవిత రాయండి, ఒక శిల్పం, చమత్కారం, అలంకారం, వర్ణన ఏది చూసినా దానిలో నిగూఢమైన భావార్థం ఏదైనా అంటే సమాజ శ్రేయస్సు గురించి మాత్రమే. ఒక నాటక ప్రదర్శన చూడండి, ఒక సందేశం ఉంటుంది. సినిమాలు చూసినా సినిమాలో చివర ఏదో ఒక చిన్న సందేశం అనేది ఉంటుంది. సందేశాత్మకమైనటువంటిది మాత్రమే ఉంటుంది. ఆ విధమైన సమాజానికి ఒక చక్కని సందేశాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే అన్నమయ్య ఉద్భవించాడని చెప్పాలి. ఈయన ప్రధాన నూతనంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన బిఎంఆర్ ఆభరణ బంగారం షోరూంను మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సందర్శించారు. మెట్రోపాలిటన్ సిటీలలో ఉండవలసిన షోరూం ఒంగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమని బిఎంఆర్ రవి మల్లికార్జులను మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అభినందించారు. ఇప్పుడు డైమండ్స్ కూడా ఎంతవరకు ఏ రేంజ్ వరకు ఇక్కడ ఉన్నాయి? ఇప్పుడు మీకు స్టాఫ్ పొడి ఎక్కువకుండా బాత్రూమ్ సిస్టమ్ ఇచ్చేసారు.1991 మేము రాజకీయానికి వచ్చినప్పుడు మా అన్నగారు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇది చాలా మారుమూల ప్రాంతం. ఎప్పటికీ ఇది డెవలప్ అవుతుంది అని ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉండేవాళ్ళం. ఆ తర్వాత మేము కూడా పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి మంచి షోరూమ్స్ రావాలి ఒంగోలు పట్టణానికి. ఇక్కడ కస్టమర్స్ అందరూ అంటే కన్స్యూమర్స్ వారు చెన్నైకి వెళ్ళటమో హైదరాబాద్కి వెళ్ళటమో విజయవాడకి వెళ్ళటమో ఇవన్నీ జరగకుండా ఇక్కడే సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అనేది కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాము. అప్పుడు కూడా ఈరోజు సోదరులు రవి గారు, పర్సన్ మల్లికార్జున యంగ్స్టరు మంచి షోరూమ్ అనేది కర్నూలు రోడ్డు ప్రాంతంలో చేయడం నేను వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ ఉన్నాను. నేను బంగారం అనేది రేట్ అనేది ఫ్లక్చువేటింగ్, ఈ బిజినెస్లో ఉండాలంటే కూడా గుండె ధైర్యం ముందు ఎక్కువగా కావాలి. ఈరోజు పెరిగిందని
ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన జి రవికుమార్, కె రాజ్ కుమార్లను అభినందన సభ ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరై సందేశం ఇచ్చారు. ట్రెజరీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రవికుమార్, రాజ్ కుమార్లు స్పష్టం చేశారు. షేక్ అహ్మద్, బండి శ్రీనివాసరావు, ఫణి పేర్రాజు, హరినాథరావు, పివికే ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగమూరు రోడ్లోని గాంధీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు తమ ఆట పాటలతో హుషారెత్తించారు. విద్యార్థులను చదువుతో పాటు సాంస్కృతిక మానసిక వికాసం సాధించినప్పుడే ఉన్నత ఫలితాలు సాధిస్తారని గాంధీ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ఆళ్ల శ్రీనివాసన్ రెడ్డి అన్నారు. విద్యార్థిని విద్యార్థుల నృత్యాలు అలరించాయి. Bing.
ఉంటే సరదాగా ఉంటుంది. శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఇటీవల 15 సముద్రాల బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్ కోటేశ్వరరావును అభినందించారు, సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నరసింహారెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని మాట్లూరుకు విచ్చేసిన మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం సమ్మోహనపరచిన కలాం ప్రసంగం. నల్లవాగు పోతురాజు కాలువను ఆధునీకరిస్తాం, నగరంలో మురుగునీటి సమస్యను పరిష్కరిస్తాం, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ. జిల్లా సర్పంచుల సంఘం కార్యవర్గం ఎంపిక, సర్పంచుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు పమిడి వెంకట్రావు. సత్యనీసులో నేటి మాట, పొగడ్తతో తక్కువ భాగాన్ని, నిందతో ఎక్కువ భాగాన్ని తీసుకోగలగడం నాయకత్వానికి నిదర్శనం. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.